What is the name of the bridge? Yeah. Nguyen Dynasty. Yes. Okay. Looks very beautiful. Yeah. Hello everyone. Welcome back to my channel again. So iroju official ga 6th day Hanoi lo and nenu ikkada nunchi Hanoi complete ayipindi ikkada nunchi Imperial City, Imperial capital of Vietnam antaru Hue kelthunnan iroju on the way to airport and I met a very amazing person. His name is Ku. Yeah, hi. Hi. You want to say something to India? Say something to India. Yeah. Okay. So English sariga raadu, so obvious ga India raaval anukuntunnadu. One day definitely vastadu. And so idi chala happy ga jarigindi journey actually. And chala happy ga jarigindi. 5 days ela garchipoyadu teliyadu. Chala busy schedule tho ayipindi. And ఈ రోజు ప్రాబ్లీ 4 o'clock నా ఫ్లైట్ ఉంది అండ్ 5 o'clockకి అక్కడ నేను దిగుతాను అండ్ ఈరోజు ఏమన్నా ఈవినింగ్ ఏమన్నా చూడగలిగితే చూస్తాను లేదు అంటే జస్ట్ వీడియోస్ ఎడిట్ చేయాలి చేసేసి రేపు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నాయి అవన్నీ రేపు కవర్ చేస్తాను సో ఇప్పటికైతే ఇంతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను ఆన్ ది వే యా బాయ్ బాయ్ సో ఫైనల్గా హనాయ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇక్కడ యాక్చువల్లీ నాది 4 o'clock ఫ్లైట్ ఉండాల్సింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే 2 hours డిలే చేశారు. సో ఇప్పుడు అది 6 o'clock ఉంది. సో 5:20కి బోర్డింగ్ అప్పటివరకు ఏం లేదు, జస్ట్ చూస్తున్నాను ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఏంటి, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఏమైనా బ్యాగేజ్ ఏమైనా ఉంటే మాత్రం అది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసినప్పుడే ప్రీబుక్ చేసేయండి. ప్రీబుక్ చేయకపోతే ఏంటంటే 3 times ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఐ మీన్ 15 kgs ఆన్లైన్లో బుక్ చేస్తే 100,000 డాంగ్ పడుతుంది, బట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత చేస్తే ద సేమ్ 15 kgs అరౌండ్ 300,000 డాంగ్, దట్స్ క్లోజ్ టు 900 rupees మనకు ఛార్జ్ చేస్తున్నారు. సో అది షియర్ వేస్ట్ అది. సో ఫ్లైట్ బుక్ చేసినప్పుడే మనకి ఏదైనా డౌట్ ఉంది ఒక 3-4 kgs ఎక్కువ అవుతుంది అంటే ఎలో చేయరు, 1 kg అంటే దట్స్ ఓకే. సో దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదొకటి చెప్దామని అనుకున్నాను. అండ్ ఇక్కడి నుంచి హ్యూయే వెళ్తాను, వెళ్ళేటప్పటికి 7 అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లీ ఈరోజు ఏం చేయను, రేపు సిటీ ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను అనేది మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఇస్తాను. సో నా వెనకాల కనిపించేది ఫ్లైట్స్. And yeah, see you in Hue then. Bye bye. So finally airport reach ayyanu. Airport reach ayipoyi ikkada nunchi shuttle buses untayi. So shuttle bus ekkanu. Idi entante city center lo drop chestundi. Akkada nunchi
అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి హోటల్కి? అరౌండ్ 1 కిలోమీటర్ నడవాలనుకుంటా, నడిచి నేను వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. అండ్ ప్రస్తుతానికి బస్సు ఎలా ఉందో చూడండి. జర్నీ తర్వాత రూమ్కి రీచ్ అయిపోయాను. నేను ఉండే హోటల్ పేరు హాంగ్ థియాన్ 1 హోటల్. ఇది యాక్చువల్లీ సిటీ సెంటర్లో ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున్నీ పడిన కష్టం అంతా వెళ్ళిపోయింది, బికాజ్ హోటల్ ఈజ్ సో సో బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది రూమ్ అయితే. ఐల్ షో యూ, చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. దిస్ ఇస్ మై వాష్రూమ్. నైస్, హ్యావ్ కబోర్డ్స్ అండ్ ఆల్, స్మాల్ మినీ ఫ్రిడ్జ్. అండ్ దిస్ ఈజ్ ద స్పెషల్ పార్ట్, బాల్కనీ. You can see the amazing view of Hieu. అక్కడ కనిపించేవన్నీ కూడా ఇట్స్ ఆల్ మినీ బార్స్. ఎక్కడ కూడా ప్లేస్ లేదు యాక్చువల్లీ ఆ స్టార్టింగ్లో నేను వచ్చేటప్పుడు. అండ్ దిస్ ఆర్ ఆల్ మినీ బార్స్. కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ద సిటీస్. నాకైతే దిగిన వెంటనే ఒక డిఫరెంట్ వైబ్స్ వచ్చాయి. యూ కెన్ ఆల్ see there, it's all small hotels. I am excited for 2 nights in UAE. Already it was late aipindi, so rape em chestam anedhi rep chustanu. Let me tell you hena nunchi ela vachano. And we already cheppanu flight lo 2 hours delay అయింది. అండ్ ఆఫ్టర్ దాట్ అరౌండ్ 7:45 ఆ టైంకి నేను రీచ్ అయ్యాను. 7:30 అనుకోండి, ఆ టైంకి రీచ్ అయ్యాను. అండ్ రీచ్ అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ట్యాక్సీస్ డ్రైవర్స్ అందరూ మీద పడిపోతుంటారు. సో డోంట్ ఫాల్ ఫర్ ద ట్రాప్. ఆ ట్రాప్ మీద మాత్రం పడకండి. జస్ట్ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్ మనకి షటిల్ బస్సెస్ ఉంటాయి. షటిల్ బస్సెస్ జనరల్గా మనకి ట్యాక్సీస్ అంటే అరౌండ్ 17-18 kilometers డిస్టెన్స్ ఉంది. బట్ 17-18 kilometers డిస్టెన్స్కి దే ఆర్ ఛార్జింగ్ ట్యామ్ అరౌండ్ 250-300,000 డాంగ్ ఛార్జ్ చేస్తున్నారు. దట్స్ క్లోజ్ టు 1,000 bucks ఫర్ అస్. సో ఆ ట్రాప్ మీ ఆ ట్రాప్కి అయితే పడద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ షటిల్ బస్ ఎక్కండి. హ్యాపీగా 50,000 dong సిటీ సెంటర్లో డ్రాప్ చేస్తాడు. మ్యాక్సిమమ్ హోటల్స్ ట్రావెలర్స్ దిగేదంతా సిటీ సెంటర్లో ఉంటాయి కాబట్టి హోటల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ చాలా ఈజీగా వాకబుల్ ఉంటుంది. అరౌండ్ ప్రాబ్లీ 1-1.5 kilometers మ్యాక్సిమం ఉంటుంది అతను అదే షటిల్ బస్ డ్రాప్ చేసిన ప్లేస్ నుంచి. సో ఈజీగా హ్యాపీగా వచ్చేయచ్చు. సో యా దట్స్ ఆల్ దే హ్యావ్ ఛార్జ్ 50,000 dong.
అంటే క్లోజ్ టు 150 bucks, 150 Indian rupees. సో దట్స్ నాట్ మచ్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి రావడం, దట్స్ నాట్ మచ్. అంటే వేరే ఆప్షన్ కూడా లేదు. ఎక్కువ లగేజ్ లేకపోతే ఇక్కడ గ్రాబ్ వర్క్ చేస్తుంది, గ్రాబ్ టాక్సీ ఆప్ట్ చేసుకోవచ్చు. గ్రాబ్ టాక్సీ వచ్చేసి 90,000 dong. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బస్లో హ్యాపీగా 50,000 dong కూర్చుని రావచ్చు. సో ఎక్కువ రష్ కూడా ఉండదు, సో హ్యాపీగా ఉంటుంది. అండ్ క్లైమేట్ ఇస్ సిమిలర్ టు హెనోయ్. ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంది, హెనోయ్లో చాలా చల్లగా ఉంది, ఇక్కడ చల్లగా ఉంది. సో యా, నా నా బాల్కనీలో జస్ట్ చూడండి హౌ బ్యూటిఫుల్ ది అట్మాస్ఫియర్ ఇస్. వావ్. మార్నింగ్ నుంచి కష్టపడి నైట్కి రూమ్కి వచ్చిన తర్వాత ఇలా ఉంటే అమేజింగ్ ఉంటుంది. సో యప్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో రేపు మార్నింగ్ సిటీ చూడడానికి వెళ్తాను, అండ్ ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. నేను వెళ్ళేటప్పుడు అంతా మీకు చూపిస్తాను, ఎవ్రీథింగ్ చూడొచ్చు. అండ్ ఎంపరర్ ఉండేటప్పుడు, ది లాస్ట్ ఎంపరర్ హూ స్టేడ్ is in Hue. So దీన్ని ఇంపీరియల్ క్యాపిటల్ ఆఫ్ వియత్నాం అంటారు, ఇంపీరియల్ సిటాడెల్ అంటారు ఆ ప్యాలెస్ అంతా. అది నేను రేపు మీకు చూపిస్తాను. సో ఈరోజుకైతే ఇంతే. గుడ్ నైట్, బాయ్. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ట్రావెల్ చేయండి, అండ్ బాయ్.